సంఘ నాయకుడు అనేక మీటింగ్లకు మేము కూడా మోటివేట్ చేసాం. మీటింగ్లు పెడితే తెలంగాణ చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ దేనికి వచ్చేవాడు కాదు. ఇప్పుడు అధికారులు ఆమె అవగాహన లేకుండా మాట్లాడతారని నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే, అధికారులు ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ముఖ్యమంత్రులు మంత్రులు ఏం చేస్తారండి, రికార్డు అంతా అధికారుల దగ్గర ఉంటుంది, చట్టం ఏందో అధికారులు చెప్తారు, ఆ ఫీడ్బ్యాక్ తోటి పరిష్కారానికి రాజకీయంగా పరిష్కారం అది మంత్రులు ముఖ్యమంత్రులు చేస్తారు తప్ప చట్టం గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది అధికారులు. కాబట్టి ఆ రోజున పరిస్థితుల్లో పూర్తిగా కేసీఆర్ గారు తొండి చేసి 5 ఏళ్ళు కూడా 14-19లో ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికి కూడా దాని పరిష్కారం కాకుండా తొండి పెట్టాడు కేసీఆర్ గారు. సో అసలు కేసీఆర్ గారి గురించి మాట్లాడకుండా చంద్రబాబు గురించి మాట్లాడుతున్నాం, అవగాహన లేకపోతే. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఓటుకు నోటు ఓటుకు నోటు అంటాం, అసలు నీకు ఉమ్మడి రాష్ట్రం హైదరాబాద్ రాజధాని అంటారు, నీకు రాజధాని మీద కనీస అవగాహన లేదు, కనీస స్పృహ లేదు, ఏం మాట్లాడతారు మీరు? ఒక లేమైన కూడా ఇంత దౌర్భాగ్యం మాట్లాడదు. ఉమ్మడి రాష్ట్రానికి క్యాపిటల్ అంటే హర్యానా తీసుకోండి, పంజాబ్ తీసుకోండి, చండీగఢ్ కామన్ క్యాపిటల్ అయితే 2 రాష్ట్రాలు అక్కడ అధికార పరిధిలో ఉంటే చండీగఢ్ లో ఉన్నటువంటి పండుగలో వాట 2 రాష్ట్రాలకు కొంత పోతుంది, కొంత వాట చండీగఢ్ వస్తుంది. అట్లా ఉమ్మడి రాష్ట్రంలోకి ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలంగాణ ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతుంటే మరి దాంతో సుజాత గారు ఆయన మాట్లాడుతున్నారు, ఇవ్వకుండా చేస్తున్న విధానాన్ని తప్పు పట్టకుండా మీరు మీరు విందులు చేసుకుని విందుల్లో మరి ఏం పరిష్కారం చేశారు? మీకు ఎన్నికలకి 19లో హైదరాబాద్ అంతా ఒక చర్చ ఏంటంటే అన్ని పార్టీల్లో కూడా కనీసం 2,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారి నిధులు జగన్మోహన్ రెడ్డికి సమకూర్చాడు అని అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. దాని గురించి మాట్లాడుతుంది అంతేగా విభజన అంశాలు ఇకపోతే దాంట్లో ఏమంటుందంటే చట్టంలో టెరిటోరియల్ అని. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే చట్టంలో వేసేందుకు తప్పేం చేసాం, పార్లమెంట్ లో చేసిన చట్టాల్లో ఇంప్లిమెంటేషన్ లో ఇంకో ముద్ద గవర్నరు నరసింహన్. ఇక్కడ ఏంటంటే మీరు యూపీని ఉత్తరాఖండ్ కానీ మరి బీహార్ని జార్ఖండ్ కానీ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ గా ఇచ్చినప్పుడు రెసిడ్యూరీ స్టేట్ అంటారు. ఉమ్మడి రాష్ట్రం రెసిడ్యూరీ స్టేట్ ఏది? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్. అయితే ఏదైనా కానీ ఇప్పుడు ఒక ఉద్యోగి లాంగ్ లీవ్ సస్పెండ్ అయి రీస్టేట్ అయితే తెలంగాణ ప్రాంతవాసి అయినా కానీ రెసిడ్యూరీ స్టేట్కి ఏపీలో రిపోర్ట్ చేయాలి, వాళ్ళు తర్వాత డివిజన్లో చేసి ఇక్కడ పంపించాలి, అది చట్టం చెప్తుంది. అట్లా ఉమ్మడి హాస్టల్ మీద అధికారం ఎవరికి ఇవ్వాలి? రెసిడ్యూరీ స్టేట్కి ఇస్తావా, కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఇస్తావా? అది చేసిన తప్ప ఎవరిది? కేంద్ర ప్రభుత్వం అందా, నరసింహందా, అధికారులదా? ఎవరు నిందిస్తారు మీరు? ప్రాక్టికల్గా నేను చూశాను ఇవన్నీ కూడా. ఇది రెసిడ్యూరీ స్టేట్కి పవర్స్ లేకుండా చేసి లోకల్ స్టేట్ అని చెప్పి ఇవాళ హైదరాబాద్లో ల్యాండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉందండి? ఇప్పుడు చట్టంలో ఏముంది? హైదరాబాద్ ల్యాండ్ ఆర్డర్ని గవర్నర్ చేతిలో పెట్టమని చెప్పి ఆర్టికల్ 3-4లో ఉంది, అది ఇంప్లిమెంట్ చేశారా మీరు? ఎందుకు చేయలేదు? అది కనుక ల్యాండ్ ఆర్డర్ ఉమ్మడి రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం చేతిలో లేకపోయినట్టయితే ఈ పరిస్థితి ఎందుకు వస్తాయి? ఆంధ్ర ముఖ్యమంత్రి మీద తెలంగాణ ముఖ్యమంత్రి పోలీసులు నిఘా పెడతాడా? ఇంటి దగ్గర ఆఫీసులు అన్నింటిలోనూ నిఘా పెట్టి ఇవన్నీ చేసి ఓ ఫోన్ ట్యాప్ చేసి ఆ ఫోన్ సంభాషణలు పట్టుకుని అమిత్ షా గారిని మోడీ గారిని కూడా బ్లాక్మెయిల్ చేసి ఏం చేసావు మర్చిపోయావు నువ్వు? ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రాజకీయంగా మాట్లాడటం కాదు. ఇవాళ టీటీడీ అంటున్నారు, టీటీడీ ఎక్కడదండి? అసలు 1956 ముందు తిరుపతి దేవస్థానం తెలంగాణకు సంబంధం ఉందా? మద్రాసు రాష్ట్రం నుంచి వచ్చింది. మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిన తర్వాత కూడా దాంట్లో పూర్తి హక్కులు ఎవరికి? కర్ణాటకకి, తమిళనాడుకి, కేరళకి, మరి చుట్టుపక్కల రాష్ట్రాలు మహారాష్ట్రకు కూడా. ఇప్పుడు టీటీలో కూడా అందుకే మహారాష్ట్ర నుంచి ఒక ప్రతినిధి ఉంటారు, కర్ణాటక నుంచి, తమిళనాడుకి ఎందుకు ఇస్తారు వాళ్ళకి మెంబర్స్గా? వారి ప్రాతినిధ్యం కోసం ఇస్తున్నారు అది. అది ఇప్పుడు తెలంగాణకు కూడా వస్తుంది. దాని గురించి మీరు యాగ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అది అవగాహన లేకుండా ఎవరైనా మాట్లాడితే అది కరెక్ట్ కాదని చెప్పాలి తప్ప దాన్ని పట్టుకుని తోక పట్టుకుని ఈత ఇవ్వకూడదు. రెండోది ఇంకా దేవాలయాలు వచ్చి ఇప్పుడు అట్లా అనుకుంటే వీళ్ళు మాట్లాడితే 56కు ముందు అనుకుంటే భద్రాచలం ఎక్కడ ఉందండి? ఈస్ట్ గోదావరి నుంచి ఖమ్మం జిల్లాలో వెంకటరావు గారు కలుపుకున్నాడు, మరి నువ్వు అక్కడ ఇచ్చేస్తావా? ఇవన్నీ కాదు, అయిపోయిన దాని గురించి బాజాలు చేసుకుంటే ఉపయోగం లేదు. ఉన్న చట్ట పరిధిలో ఏం చేయాలి? షీలాబేడి కమిటీ. ఇప్పుడు నిజంగా చెప్పాల్సి వస్తే హైదరాబాద్లో సెక్రటరేట్ బిల్డింగ్ని ఎవరండి కేసీఆర్ రాసిచ్చింది? ఎవరికి తెలియదు అది? ప్రజలకు అందరికీ తెలుసు కదా. మరి అన్నీ మర్చిపోయి ఇవన్నీ కూడా మాట్లాడటం కరెక్ట్ కాదు. నేనేమంటున్నానంటే దీంట్లో కూడా ఈవేళ నేను ముందే చెప్పాను, నిన్న మొన్న మీటింగ్లో కూడా నేను డిబేట్లో కూడా చెప్పాను,
ఇది స్టార్టింగ్ మళ్ళీ ఎందుకంటే 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ రీస్టార్ట్ అయింది. రీస్టార్ట్ అయినప్పుడు ఇవాళకి ఇవాళ నిర్ణయాలు జరగవు. అధికారులు వచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి చర్చ జరుగుతుంది. చర్చిన తర్వాత ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం మళ్ళీ వాళ్ళు కూర్చుని వాళ్ళు చేసుకుని ఎవరు కూడా ఇక్కడ ఏమవుతుందంటేనండి ఏ రాష్ట్రం హక్కులు ఏ రాష్ట్రం కోల్పోవడానికి సిద్ధపడదు. అలా అని చెప్పి ఇంకోళ్ళు ఎంకరేజ్ అవుతా అంటే వాళ్ళు ఊరుకోరు. ఊరుకుంటే రేపు ప్రజల్లో ముద్దాయిలుగా నిలబడతారు ఏ పార్టీ అయినప్పటికి కూడా అధికారంలో ఉన్న పార్టీలు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ చేయాల్సి వస్తుంది తప్ప రాజకీయంగా ఒకటి చెప్తున్నా ఇదే తెలంగాణ అంశాన్ని పెట్టుకుని 10 ఏళ్ళు సాగింది ఇవాళ కేసీఆర్ గారు ఏమైపోయారో మనం చూసాం. అదేవిధంగా కేసీఆర్కు అంటగాగినందుకు ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీ పరిస్థితి ఏందో మనం చూసాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని దానికి ఇవాళ ఎవరైనా కానీ ఇవాళ చంద్రబాబు గారిని బీజేపీని చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు గారు మళ్ళీ ఏం చేశాడు ఆయన వెంటనే కేంద్ర ప్రభుత్వంలో ఉండే మంత్రులని ఎమ్మెల్యేని అందరూ ఎంపీలు కలిసి తర్వాత ఎంపీలను తీసుకువెళ్ళి కేంద్ర మంత్రులు కలిసి రాష్ట్రానికి ఏం కావాలో అవి తెచ్చుకోవాలి తప్ప రాజకీయమైన ఎంతకాలం ఉన్నావు ప్రజల కోసం ఏం చేస్తున్నావు అది ఇవాళ ఎవరైనా నేర్చుకోవాల్సింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ అయినప్పటికి కూడా మరి ముఖ్య అమిత్ షా గారిని మోడీ గారిని కూడా కలిసి తెలంగాణకు రావాల్సిన ఆయన విజ్ఞప్తులు చేశాడు అది చేయాలి. అంతే తప్ప ఇప్పుడు చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి వీళ్ళు కేంద్ర మంత్రులని లేకపోతే ప్రధానమంత్రి కలిసినప్పుడు ఏం మాట్లాడారో మీడియాలో చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళలో ఏ రోజైనా మీడియాలో కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఏం చేశారు ఒకరోజు చెప్పిన ఒక సంఘటన ఉందా లేదు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ రాజకీయ కోణం మర్చిపోయి వాస్తవాలను చేసినట్టు ఎవరు కూడా యాగ్రి చేసినా దాని మీద ఏంటంటే తొండి పెడితే తొండి అవుతుంది. చెప్పండి ఏంటి మీ ప్రశ్న ఏంటి సాక్షి పేపర్ లో రాశారంటలేండి మీరు చదవలేదని అడుగుతున్నారు. మీ ప్రశ్న రిపీట్ చేయండి సుజాత గారు. మీ ప్రశ్న సుజాత గారు మీ ప్రశ్న ఏంటో అడగండి. ఆయన శ్రీనివాస్ చౌదరి గారు లెటర్ రాసి శ్రీనివాస్ చౌదరి గారు నాకు కూడా వినపడలేదు. శ్రీనివాస్ చౌదరి గారు మీరు ఆగండి ఏమండి సుజాత గారు.